యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్షసాయిపై రేప్ కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. దీంతో ఆయన 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు. కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసిన వీడియోతో బ్లాక్మెయిల్కు పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయితో పెళ్లి చేయిస్తానని హర్షసాయి తండ్రి బాధితురాలికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. బాధితురాలి వీడియోలను మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హర్షసాయితో పాటు తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్ చెప్పండి. హర్షసాయి యూట్యూబర్ సంబంధించిన విషయంలో పోలీసులు దర్యాప్తు విడమ్మనం చేశారు. ప్రజెంట్ ముంబైలో ఉన్నట్లుగా పోలీసులకు పొందిన సమాచారం మేరకు 4 ప్రత్యేక బృందాలు కూడా హర్షసాయిని పట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి చూస్తే హర్షసాయి కోసం సంబంధించి కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని చెప్పి కూడా బాధితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతేకాకుండా హర్షసాయితో పెళ్లి చేయిస్తా అని చెప్పి కూడా హర్షసాయి తండ్రి రాధాకృష్ణ కూడా పూర్తిగా తనకు హామీ ఇచ్చాడు. కానీ వీరంతా కూడా తనను చీటింగ్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో బాధితురాలు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ వీడియోలను కూడా మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఈ యొక్క పూర్తిగా దీన్ని వైరల్ చేశారు. అతని తండ్రి కూడా దీనికి సంబంధించి అస్తం ఉందని మాత్రం ప్రధానంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతము కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో హర్షసాయిని పట్టుకుంటే ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే త్వరలో పట్టుకుంటామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. మరోవైపు కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందనేది మాత్రము హర్షసాయి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా దీనికి సంబంధించి రిప్లై ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు హర్షసాయిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. Right, thank you.